మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇవాళ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేసిరు. ఆ ఆరోపణలన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి సంచలనంగా మారినాయి. వాటిలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తిలో ఆ విషయ ఆ అంశంలో కీలకంగా ఉన్నారో ఆ సమంత స్పందించారు దీని మీద. ఈ వివాదం పైన ఏవైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో కేటీఆర్ మీద, ఆ వ్యాఖ్యల మీద సమంత చాలా సీరియస్గా స్పందించారు. ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖకు ఆ చీవాట్లు పెట్టినంత పనిచేసారు, తిట్టిర్రు శుతిమెత్తగానే కానీ చాలా గట్టిగా తిట్టిరు అని చెప్పాలి. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను, అట్లాంటి నన్ను మీరు రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సమంత తెలిపారు. దీనికి సంబంధించి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్లో చాలా అంశాలు, చాలా లోతైన అర్థంతో కూడిన అంశాలను ఆమె ప్రస్తావించారు. ఏంటి అంటే ఒక మహిళగా ఉండడం, అది కూడా ఒక మహిళగా ఉండి ఇంటి నుంచి బయటికి వచ్చి పనిచేయడం, అది కూడా ఒక గ్లామర్ ఇండస్ట్రీలో ఆడవాళ్ళని ఆడబొమ్మల్లాగా చూసేటువంటి ఒక గ్లామర్ ఇండస్ట్రీలో రాణించడం, ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన వాతావరణంలో నేను ఎదిగి ఈ స్థాయికి వచ్చాను, ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి నాపైన మీరు విమర్శలు చేయడం అనేది, ఇట్లాంటి మీ రాజకీయాల కోసం నన్ను వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సమంత మాట్లాడడం జరిగింది. ఒక మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా మాట్లాడినప్పుడు ఆ మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది సమాజంలో. ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నారు, మహిళా మంత్రిగా ఉన్నారు, అట్లాంటి పొజిషన్లో ఉండి మీరు ఇలా ఇంకొక మహిళను కించపరిచేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సమంత చాలా సీరియస్ అయింది. ఇందులో ఇట్లా ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని, వ్యక్తిగత అంశాలను, వ్యక్తికి సంబంధించిన అంశాల మీద ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా సమంత తన పోస్ట్లో చెప్పింది. అట్లాగే ఏవైతే విడాకులకు సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో కేటీఆర్ వల్ల విడాకులు అయినాయని చెప్పేసి ఆమె చెప్పారు. ఇదంతా కూడా ఆ అబద్ధం. మేము నాగ చైతన్యతో నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, అంటే పరస్పర అంగీకారం తోటి మేము విడాకులు తీసుకున్నాం తప్పితే ఇందులో ఎట్లాంటి రాజకీయ కోణాలు లేవు, రాజకీయ అంశాలు లేవు అని చెప్పేసి కూడా సమంత క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇందులో ఇట్లాంటి ఊహాజనితమైన మాటలు చెప్పకుండా, మీరు ఊహాజనితాలను మాట్లాడకుండా, ఇట్లాంటి చేయకుండా మీరు కాస్త గమ్మున ఉంటే బెటరు అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడారు. ఇట్లాంటి ఏమంటారు, మీకు మీరు ఆలోచనలు చేసుకొని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, అట్లాంటి నన్ను రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదే అని కూడా సమంత పదే పదే ఇందులో ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే ఏవైతే కొండా సురేఖ సమంతకు కేటీఆర్ విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో, ఇవాళ ఉదయం నుంచి కూడా ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి మరుక్షణం నుంచి కూడా ఆమెకు ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆమెకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు కొండా సురేఖ పైన. ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఇట్లాంటి అలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అటు సినీ రంగ ప్రముఖుల్లో కావచ్చు, ఇతరత్ర అన్ని వర్గాల నుంచి ఒకసారి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కంప్లీట్గా అందులో కొండా సురేఖ వ్యతిరేకంగానే పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ప్రకాష్ రాజ్ స్పందించారు, అట్లాగే చిన్మయ శ్రీపాద స్పందించింది, కోన వెంకట్ స్పందించారు, ఇట్లా చాలామంది సినీ రంగానికి సంబంధించినటువంటి చాలామంది స్పందించారు. సో దీనికంటే ముందు నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు. ఎప్పుడైతే ఈ కామెంట్స్ వచ్చినా కాసేపటికే ఎవరైతే నాగ చైతన్య తండ్రి ఉన్నారో నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఈ ఇందు కంప్లీట్గా అబద్ధం, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కంప్లీట్గా అబద్ధం, ఇందులో ఏమాత్రం నిజం లేదు, కేవలం రాజకీయాల కోసం ఇట్లాంటివి వాడుకోవడం కరెక్ట్ కాదు, ఇట్లా రాజకీయాలు చేయకండి అని కూడా నాగార్జున చాలా సీరియస్ అయ్యారు అందులో. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగకండి, ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు, ఇవన్నీ మాట్లాడకండి అని కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. సో ఇదంతా జరుగుతూ ఉండగానే ఆయన ఏం చెప్పారంటే, గౌరవనీయమైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సేమ్ ఇదే ట్వీట్ని
నాగ చైతన్య కూడా రీపోస్ట్ చేసిరు, ఆయన కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఆ ఫ్యామిలీ పూర్తిగా ఈ వ్యాఖ్యలను ఖండించింది. కానీ కొండా సురేఖ మాత్రం ఒకటికి రెండు సార్లు ఈ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అట్లాగే సీతక్క, మంత్రి సీతక్క కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాస్త బయటకు వస్తే బయట సమాజంలో ఏ ఒక్క వర్గం కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించడం లేదు. కొండా సురేఖ చేసినటువంటి మాటలను వెనుకేసుకు రావడం లేదు. ఆమె 100కి 100 పాలు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు 100% తప్పు. ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళ విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది ఇది తగదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ప్రకాష్ రాజ్ అయితే ఏకంగా, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మీకు అంత నీచంగా కనిపిస్తున్నారా, అంటే ఒకరికొరకు సంబంధాలు అంటగట్టి మాట్లాడేలాగా మీకు అంత నీచంగా కనిపిస్తున్నారా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇదేం నీచ రాజకీయం అని చెప్పేసి మన ప్రకాష్ రాజు ట్వీట్ చేయడం జరిగింది. అట్లాగే కోన వెంకట్ కావచ్చు, ఆయన కూడా ఇట్లా చేశారు, ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు చాలామంది కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఈ ఇట్లా ఒక దురుద్దేశపూర్వమైన రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఇట్లా ఒకరిని వాడుకోవడం, ఒక హీరోయిన్ పేరు వాడుకోవడం, ఒక సెలబ్రిటీ పేరు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఇట్లా చేయడం వల్ల మీ విలువను మీరు తగ్గించుకున్నారు తప్పితే ఇంకొకటి లేదు. కేటీఆర్ మీద ఆరోపణలు చేసినామనే సంబరంలో వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ మీరు అక్కడ ఒక మహిళను, సమంత అనే ఒక మహిళను మీరు కించపరిచారనే విషయాన్ని ఎవరైతే కొండా సురేఖ మర్చిపోయారు, ఒక తాను ఒక మహిళగా ఉండి ఇంకొక మహిళను ఇట్లా బజారు తీర్చడం, ఇంకొక 2-3 సినిమా వాళ్ళ పేర్లు కూడా ఆమె తీసుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఈ వివాదంలోకి లాగి వాళ్ళని కూడా రోడ్డున పడేసినట్టుగా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఈ అందరూ తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదే కాదు, గతంలో రకుల్ప్రీత్ సింగ్ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా సీరియస్గా ఆ రోజు ఆర్డర్స్ ఇచ్చింది ఏమని అంటే, ఇట్లాంటి వాటిలలో ఈమె పేరును వాడొద్దు, ఆమెకు సంబంధం లేని విషయం అది, ఎక్కడ కూడా ఇట్లాంటి లింక్ చేసి ఇట్లాంటి పేరు ఆమె పేరును వాడొద్దు, దీనిలో డ్రగ్స్ కేసులో వీటిలలో వాడినప్పుడు ఆమె పేరును వాడొద్దు అని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది అప్పుడు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ ఇట్లాంటి కామెంట్ చేయడం అనేది చాలా విమర్శలకు దారితీస్తూ ఉన్నది. అన్ని వర్గాలు కూడా దీని మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇంకొక మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంది అంటే, ఈ వ్యాఖ్యల విషయంలో, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఆమెకు లీగల్ నోటీస్ పంపుతున్నట్టు కేటీఆర్ కూడా అనౌన్స్ చేశారు. ఏవైతే ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలున్నాయో వాటి మీద లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు చెప్పారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరని కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసిరని, అట్లాగే నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణమని చెప్పి చెప్పారు. ఆ విషయంలో ఆమె లీగల్ నోటీస్ పంపిస్తున్నట్టు చెప్పారు. కంప్లీట్గా తన ఇమేజ్కి భంగం కలిగించేలాగా నాగ చైతన్య సమంత పేర్లను కొండా సురేఖ వాడిరు, అందుకని ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. రాజకీయ కక్షతోటి, రాజకీయ ప్రయోజనాల కోసం కొండా సురేఖ తన పేరును వాడుకున్నదని కూడా కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. సో ఇట్లా ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ పేరును వాడుకొని, సినిమా నటుల పేర్లు వాడుకొని వాళ్ళ వ్యక్తిత్వ హననానికి, ఇటు ఈయనది కావచ్చు, అట్లాగే సినిమా వాళ్ళకి సంబంధించి, సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది ఎంతవరకు కరెక్టు, ఇది ఎవరు కూడా క్షమించరా అని నేరం అన్నట్టుగా ఆయన చెప్పారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్కు తనకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అట్లాగే కంప్లీట్గా ఆమె చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, అట్లాగే నాగ చైతన్య సమంత ఇష్యూలో సంబంధించి అన్నీ కూడా అబద్ధాలు చెప్పారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె తమ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లాంటి సాక్ష్యాలు లేకుండా తనపైన ఆరోపణలు చేశారు దురుద్దేశపూర్వకంగా, వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితమై తన పరువుకు భంగం కలిగించేలాగా కొండా సురేఖ వ్యవహరించారు కాబట్టి ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన ఒక నోటీస్ పంపించారు. సో వీటికి ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు. అట్లాగే ఒక ఆమె మంత్రి హోదాలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె చెప్పే మాటలని, ఆమె మాట్లాడిన మాటల్ని ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెపై యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి చేయాలని చెప్పి చెప్పారు. సో గతంలో కూడా ఇదే అంశాలకు సంబంధించి కొండా సురేఖ మాట్లాడినప్పుడు అప్పుడు కూడా కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. సో ఇప్పుడు మరొకసారి అదే కొంచెం రిపీట్ అయింది, అది ఇంకా కొంచెం సివియారిటీ పెరిగి వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి ప్రవేశించి లేనిపోని అవి అంటగట్టేసి
అందులో లేనిపోని సంబంధాలు పెట్టేసే స్థాయి వరకు ఇప్పుడు వెళ్ళడంతో ఇప్పుడు మరొకసారి లీగల్ నోటీసులు పంపించాల్సి వచ్చింది. సో ఇదంతా కూడా కావాలని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉన్నారు. నా వ్యక్తి ఏమంటారు, తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, తన పరుగు భంగం కలిగేలాగా ఒక పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అట్లాగే మాజీ మంత్రి కూడా ఆయన, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలాగా కావాలని దురుద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన లీగల్ నోటీస్లో పేర్కొన్నారు. సో ఇట్లాంటి భవిష్యత్తులో మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి ఆయన అందులో పేర్కొన్నారు. 24 గంటల క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇప్పుడు నోటీస్ మాత్రమే పంపించారు, 24 గంటల లోపల క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తామని చెప్పేసి ఆ కేటీఆర్ చాలా సివియర్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఇవాళ పొద్దుటి నుంచి జరుగుతున్నటువంటి దానిలో అటు నాగార్జున ఫ్యామిలీ అందరూ స్పందించారు, సమంత స్పందించింది, అక్కినేని నాగార్జున స్పందించారు, నాగ చైతన్య స్పందించారు, ఇటు కేటీఆర్ కూడా లీగల్ నోటీస్తో రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడు కంప్లీట్గా సమాజంలో అందరూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఒక మంత్రిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ఇప్పటివరకు కూడా మరి కొండా సురేఖ నుంచి అయితే ఇట్లాంటి రెస్పాన్స్ రాలేదు, ఆమె వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయలేదు, ఖండిస్తున్నట్టు కూడా చెప్పలేదు. పైగా తన వ్యాఖ్యలను పదే పదే సమర్థించుకుంటూ చాలా మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఫోన్ కాల్స్లో మాట్లాడారు, పదే పదే అవే కామెంట్ చేశారు, ఖచ్చితంగా అది జరిగింది అన్నట్టుగానే ఆమె మాట్లాడారు. ఎక్కడ కూడా తన వ్యాఖ్యల పట్ల ఆమె విచారం వ్యక్తం చేయలేదు. సో మరి ఇట్లాంటి తరుణంలో ఇప్పుడున్న లీగల్ నోటీసులు కూడా ఇట్లాంటి లీగల్ నోటీసుల పైన ఎట్లాంటి రెస్పాండ్ అవుతుంది, ఎట్లా ఉంటుంది ఆమె కొండా సురేఖ ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇప్పటికైనా మరి ఇటు లీగల్ నోటీస్ వచ్చింది, అటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రెస్పాండ్ అయ్యారు, సమంత కావచ్చు, నాగ చైతన్య, నాగార్జున అందరు రెస్పాండ్ అయ్యారు. దీని మీద ఇప్పుడు కొండా సురేఖ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఆమె అక్కడ వరంగల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్టున్నారు, ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ, ఆ బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సో అక్కడ ఏం చేస్తారు అనేది, అక్కడ మరి ఏమైనా మాట్లాడతారా, ఆమె రెస్పాండ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి అయితే మరి ఆమె ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వడం లేదు, చూడాలి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూడాల్సి ఉంది. సో ఇంకా ఇందులో ఏవైతే కేటీఆర్ చేసినటువంటి లీగల్లో కేటీఆర్ పంపించినటువంటి లీగల్ నోటీస్కు సంబంధించి ఇంకొకసారి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాము. డిఫమేషన్ నోటీస్ టు కమెంట్స్ మేడ్ బై యూ అగెన్స్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు, సన్ ఆఫ్ కె చంద్రశేఖరరావు, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. లీగల్ నోటీస్ పంపించారు కేటీఆర్ ఒకటి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిర్రు ఏమేమి ఉన్నాయి, ఆమె ఏమేం చేసింది అని చెప్పేసి ఇందులో ప్రస్తావించిన అంశాలు ఒకసారి చూద్దాం మనం. కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం అంటూ కేటీఆర్ కారణం అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే సమంత, నాగ చైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీస్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర అంశాలపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీస్లో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారు, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని కూడా సోయి లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ ఆ లీగల్ నోటీసులో ప్రస్తావించారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు 4వ నెలలో ఒకసారి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరికలు చేసింది.
అప్పుడు ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు జరిగినప్పుడు ఆమె పైన ఈసీ కూడా ఫిర్యాదు చేస్తే ఈసీ కూడా సీరియస్ అయింది అప్పుడు. సో ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు ఇంకా కొనసాగిస్తున్నారు, ఈసీ చెప్పినా కానీ కొనసాగిస్తున్నారు. కొండా సురేఖ ప్రణాళికాబద్ధంగా కావాలని పదే పదే అబద్ధాలను, తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొండా సురేఖ ఈరోజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీంతోపాటు అబద్ధాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి కేటీఆర్ హెచ్చరించారు. సో చాలా ఇష్యూ అంతా కూడా సీరియస్ అవుతూ ఉన్నది. కొండా సురేఖ మరి ఏ ఉద్దేశంతో ఆ మాటలు చేసిరు, ఏ రకంగా ఆమె వ్యాఖ్యానించారో కానీ ఇష్యూ మాత్రం సీరియస్ అవుతూ ఉన్నది. ఇటు కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు, పరువు నష్టం దావా కూడా ఇస్తా అంటున్నారు రెస్పాండ్ కాకపోతే. అటు సినిమా ఇండస్ట్రీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చేలాగా ఇటు కేటీఆర్ ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టతో పాటు అటు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ప్రతిష్టను దిగజార్చేలాగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు సీరియస్ అవుతూ ఉన్నారు. అట్లాగే ఎవరు రోజా కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై, ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖపై బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన గురైన కొండా సురేఖ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనసు ఎలా అంగీకరించింది? మీకు ఈ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి, మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళే చేయడం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఏమంటారు ఆశిస్తున్నాను. సో ఇట్లా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆమె ఒక మహిళను, ఒక మహిళ పైన, సమంత ఒక మహిళే, ఆమె ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకున్న ఇంకో మహిళల పేర్లు కూడా తీసుకున్నారు. వీళ్ళందరిపైన ఆమె ఇప్పుడు కించపరిచేలాగా చేసిర్రు. ఇంకోవైపు ఏమో ఏ పోస్టు సంబంధించి అయితే వీళ్ళు వివాదం నడిపిస్తూ ఉన్నారో, ఏ పోస్టు గురించి అయితే వీళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నారో, అందులో ఎట్లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, ఎట్లాంటి కించపరిచే వ్యాఖ్యలు లేవు. కేవలం ఫోటో పెట్టి ఆ ప్రోగ్రాంకు సంబంధించిన లైన్లు పైన రాశారు తప్పితే అందులో కొండా సురేఖను కించపరిచేలాగా ఎలాంటి వ్యాఖ్యలు లేవు. కానీ వీళ్ళు కావాలని దాన్ని తీసుకొస్తున్నారు తెరపైకి, కావాలని ఏమంటారు ప్రాపగండా చేస్తున్నారు దాని మీద. కావాలని దాన్ని తీసుకొచ్చి జరిగిపోయిన ఒక 10 రోజుల తర్వాత ఆ ఫోటోను తీసుకొచ్చి, ఆ పోస్టును తీసుకొచ్చి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవాళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా ఏదో రాజకీయ కుట్రతో జరుగుతున్నది. ఏదో తప్పుదోవ పట్టించి, ఆ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఆ వెనకాల ఏదన్నా చేయాలనే కుట్రతో జరుగుతున్నట్టు కనిపిస్తున్నది తప్పితే ఎక్కడ కూడా అందులో తప్పు లేదు. బట్ ఆ అందులో ఒక కించపరిచినట్టు వ్యాఖ్యలు లేని ఒక పోస్టును పట్టుకొని తనను కించపరిచిరని చెప్పేసి వరుస ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఇంకా కొందరు మహిళలను ఒక మహిళా మంత్రి కించపరచడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఒక మహిళగా ఉండి ఇతర మహిళలను వివాదంలోకి లాగి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఇందులోకి లాగి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దారుణం అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ నాగ చైతన్యకు, సమంతకు విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు నాగ చైతన్య మరో పెళ్లికి సిద్ధమవుతా ఉన్నాడు. ఇట్లా ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో వేరే వ్యక్తుల జీవితాలకు సంబంధించి ఇటు అటు లింకులు పెట్టేసి ఇట్లా మాట్లాడడం, వేరే మహిళలకు సంబంధించి ఈ వివాదాల్లోకి లాగడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి అటు సినిమా రంగం నుంచి కావచ్చు, ఇటు రాజకీయ రంగం నుంచి కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కంప్లీట్గా మనం సోషల్ మీడియాలో వస్తే ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఈ అంశాలను ప్రతి ఒక్కరు ఈ ఏవైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. జాతీయ మీడియా కూడా ఈ కొండా సురేఖ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు అనేటి ఆమోదయోగ్యం కాదని చెప్పి జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. జాతీయ మీడియా కూడా కంప్లీట్గా ఈ వ్యాఖ్యలను అసలు సహించడం లేదు. అటు జాతీయ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో కొండా సురేఖపై సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం,
ఇలా మాట్లాడడం, ఒక మహిళను కించపరిచేలాగా, ఒక ఇతర మహిళలను కించపరిచేలాగా మాట్లాడడం, వాళ్ళని రాజకీయాల్లోకి లాగడం, ఇదంతా కూడా కేవలం ఇట్లాంటి చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటది, తప్పితే వేరే ఏం లేదు ఇందులో అని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, సీరియస్ అవుతూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకెక్కడి వరకు వెళ్తుంది? మరి కొండా సురేఖ రెస్పాండ్ అవుతారా, దీని మీద క్షమాపణలు చెప్తారా, లేకుంటే పరువు నష్టం దావా ఎదుర్కొనే వరకు వెళ్తారా అనేది చూడాలి. స్టిల్ కంటిన్యూ అవుతూ ఉన్నది, లీగల్ నోటీస్ వచ్చింది, కొండా సురేఖ ఒక లీగల్ నోటీస్ కూడా వెళ్ళింది. సో ఈ పరిణామాలన్నీ ఇంకెక్కడి వరకు దారితీస్తే ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.